చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకసారి తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలోని ఆనంద తాండవపురంలో ఒక మూగ బాలుడికి మాటలు రప్పించారు స్వామి మతాతీతుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కారంబుక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్ళే దారిలో గుంపుగా ప్రజలు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు వారిలో మహమ్మదీయులు ఉన్నారు అలా ఓ మహమ్మదీయుడు స్వామి పల్లెకి మోశారు స్వామి అతన్ని పిలిచి క్షేమం అడిగారు ఆ భక్తులు ఆచార్యుల రూపంలో నా కళ్లకు అల్లాలా కనిపించారు అన్నారు మహాపురుషులు మతాతీతులు కదా భారత రాజ్యాంగం మతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడానికి స్వామివారు కారణమని ఈ దేశంలో చాలామందికి తెలియదు చిన్నతనంలోనే హిందూ మతం నుండి క్రైస్తవంలోకి మారిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఎఫ్జి నటేష్ అయ్యర్ తన ప్రశ్నలకు క్రైస్తవంలో సమాధానం లభించక అసంతృప్తి చెందారు స్వామి బోధనతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు వారు సన్యాస దీక్ష తీసుకొని మఠాధిపత్యం వహించడం వల్ల దేశ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ భారత స్వాతంత్రాన్ని స్వామి మనస్ఫూర్తిగా కాంక్షించారు ఉద్యమాన్ని సమర్థించారు గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలిపి ఇచ్చిన నాటి నుంచి స్వామి స్వయంగా కద్దెరి దుస్తులనే వాడారు భారత రాజ్యాంగం ద్వారా హిందూ మతాన్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం ఇది ఎంతమాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు అని స్వామి తన భక్తులకు హెచ్చరించారని తెలుస్తుంది